Namaste. Welcome to ONETV 6 minutes 24 headlines. UK లో కన్జర్వేటివ్ పార్టీకి సవాల్, పడిపోతున్న ప్రధాని రిషి సునక్ గ్రాఫ్. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా దూకుడు, గూగుల్ చాట్ జీపీటీలకు పోటీగా కొత్త వెర్షన్ విడుదల. అమెరికాలో డోర్ బెల్ ప్రాంక్, భారత సంతతి వ్యక్తికి జీవితకాల జైలు శిక్ష విధింపు. రైతన్నలకు శుభవార్త, వచ్చే వారంలోనే పీఎం కిసాన్ 14వ విడత నగదు విడుదల. ఉప్పొంగుతున్న నదులు, హరిద్వార్లో ఇళ్లల్లోకి దర్శనమిస్తున్న మొసళ్ళు. వర్షాల ధాటికి అల్లాడిపోతున్న గుజరాత్, 14 గంటల్లోనే రికార్డు వర్షం, వీడియో వైరల్. మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్న యమునా నది ప్రమాదకర స్థాయి దాటడంతో ఆందోళనలో స్థానికులు. చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ సేఫ్ జర్నీ, జాబిల్లికి చేరువగా మరోమారు కక్ష పెంపు. ఇకపై మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటింటికి పోస్టల్ సేవలు, ఐటీ మంత్రి కీలక ప్రకటన. ఒడిశాలో తప్పిన పెను ప్రమాదం, 2 ముక్కలైన వంతెన. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు, ఢిల్లీలో ఎన్డీఏ సమావేశంపై పవన్ కీలక వ్యాఖ్యలు. మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు. నవభారత నిర్మాణమే మా లక్ష్యం, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశంలో ప్రధాని మోదీ. ఇకపై ఉత్తమ వెబ్ సిరీస్లకు కేంద్రం అవార్డులు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన. సోనియా రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం, భోపాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఇండియా వర్సెస్ ఎన్డీఏ, సెంటిమెంట్ రగిలించేలా కూటమి పేరు, పెద్దన్న పాత్ర వహించేందుకే కాంగ్రెస్ మొగ్గు. 2000కే శ్రీశైలం ట్రిప్, అద్దిరిపోయే టూర్ ప్యాకేజీని ప్రకటించిన ఆర్టీసీ. ఆంధ్ర మెడికల్ కాలేజ్ 100 ఏళ్ల ప్రస్థానం, ప్రపంచ స్థాయి ఖ్యాతిగాంచిన సరస్వతి నిలయం. ఏపీ ఈఏపీ సెట్ 2023 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల, జూలై 24 నుంచి రిజిస్ట్రేషన్లు. వారిద్దరూ నేరానికి పాల్పడ్డారు, దానికి చంద్రబాబే కారణం, అంబటి రాంబాబు ఫైర్. అల్పపీడనంతో ఏపీలో వర్షాలే వర్షాలు. తిరుమల ఘాట్లో మళ్లీ చిరుత కలకలం, భయాందోళనలో భక్తులు. ఒంగోలులో దారుణం, వ్యక్తిని చావబాది, నోట్లో మూత్రం పోసిన యువకులు. ఏపీ సీఎం జగన్తో రహేజా భేటీ, విశాఖలో ఇన్ ఆర్బిట్ మాల్ శంకుస్థాపనకు ఆహ్వానం.